హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండా కిచెన్. ఈరోజు మనము సాయంత్రం పూట స్టవ్ దగ్గరికి వెళ్లకుండా ఈజీగా చేసుకునే మూడు రకాల మిక్చర్ రెసిపీ చూద్దాము. మరమరాలతో మిక్చర్ చేస్తున్నానండి. ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చేలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పు మరమరాలు వేసుకోవాలి, ఒక చిన్న కప్పు పుట్నాలు వేసుకోవాలి, ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, ఒక చిటికెడంతా ఇంగువ వేసుకోవాలి. ఈ పుట్నాల మిక్చర్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మరమరాల్లో ఉప్పు ఉంటుందండి, అందుకని చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారం వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని వీటిని మంచిగా చేతితో ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే ఈ మిక్చర్ సరిగా కలవదండి, అందుకని ఇలా చేయితోనే మంచిగా మిక్చర్ అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలంటే ఇందులో ఆనియన్ వేసుకోకపోతే దీన్ని వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎండాకాలం కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మిక్చరు. ఇలా పైనుండి ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది దాదాపుగా ఇద్దరికి సర్వ్ చేసుకోవచ్చు అండి ఈ మిక్చరు. నెక్స్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మరమరాలు వేసుకోవాలి, ఒక చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, వేయించిన పల్లె గింజలు ఒక కప్పు వేసుకోవాలండి, పుల్లటి మామిడికాయ తురుమును ఇలా కొంచెంగా వేసుకోవాలి, ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పావు స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మిక్చర్ అంతా చేతితో మంచిగా కలుపుకోవాలి. మీకు మామిడికాయ తురుము పులుపు ఎక్కువ కావాలంటే ఇంకాస్త తురుము కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది మిక్చరు, పుల్ల పుల్లగా కారకారంగా మిక్చర్ చాలా బాగుంటుంది. వేయించిన పల్లె గింజలు కూడా వేసాం కదా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిక్చర్ కూడా మీరు ఇద్దరికి సర్వ్ చేసుకోవచ్చు. పల్లె గింజలు మరమరాల కాంబినేషన్లో మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఆనియన్ ముక్కలు వేయొద్దండి, ఇది కూడా 3-4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి, ఒక 2 ఆనియన్స్ చిన్నవి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, 1 కప్పు వేయించిన పల్లె గింజలు వేసుకోవాలి, 2 ఇలా ఎర్రగా పడిన టమాటాలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పిల్లలు పచ్చిమిర్చి తిననట్టయితే స్కిప్ చేసేయండి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, 2 స్పూన్ల నూనె వేసుకొని కావాలంటే పులుపు కోసం 1/2 ముక్క నిమ్మరసాన్ని పిండుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా చేతితో మంచిగా కలుపుకున్న తర్వాత బౌల్లో తీసుకొని ఇది ముగ్గురికి సర్వ్ చేసుకోవచ్చండి. ఇది మాత్రం నిల్వ ఉండదు, వెంటనే తినేయాలి. అంతే అండి, ఎండాకాలంలో స్టవ్ దగ్గరకు వెళ్లకుండా సింపుల్గా చేసుకుని 3 రకాల మరమరాల మిక్చర్స్ రెడీ అయిపోయినాయి. మీరు ఇలా మరమరాల మిక్చర్స్ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ మిక్చర్స్లో ఏ మిక్చర్ నచ్చిందో కూడా మా కామెంట్లో పెట్టండి. మీకు ఈజీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.